బ్యాక్ టు న్యూస్. నీటి వివాదాలపై తెలంగాణ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. గత కేఆర్ ఎంపీ సమావేశాలకు డుమ్మా కొట్టిన తెలంగాణ అధికారులు కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వచ్చే భేటీకి హాజరు కావాలని నిర్ణయించారు. కేఆర్ ఎంపీ సమావేశ నేపథ్యంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు హరీష్రావు, ఎర్రపల్లి, జగదీష్ రెడ్డి, గంగుల, పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ నెల 27న కేఆర్ ఎంపీ నిర్వహించే సమావేశానికి వెళ్లే అధికారులు, ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ ఎంపీ సమావేశంలో బలమైన వాణి వినిపించాలని కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో కృషి చేయాలని అధికారులను సూచించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి సమగ్ర సమాచారంతో వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. 27న జరిగే బోర్డు సమావేశంలోని ఎజెండా అంశాలతో పాటు రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన విషయాలు, లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా మంత్రులు, అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ ఏడాది నుంచి కృష్ణా జిల్లాలో చెరిసగం వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కేఆర్ ఎంపీ సమావేశ ఎజెండాలోనూ చేర్చారు. అటు జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి తెలంగాణ పక్షాన వినిపించాల్సిన వాదనలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలన్నారు. కృష్ణా జిల్లాలో ఏపీ, తెలంగాణ మధ్య 70-30 నిష్పత్తితో నీటి పంపిణీ సహా ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే కృష్ణా జలాలను 50:50 కోటాగా కేటాయించేలా పట్టుపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు. సంవత్సరంలో మొత్తం 811 టీఎంసీల కృష్ణా జిల్లాలో తెలంగాణకు 405.5 టీఎంసీలను రాబట్టుకోవాలన్నారు సీఎం కేసీఆర్. కృష్ణా బోర్డును బేసిన్ అవతలకు తరలించాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. బోర్డును కర్నూలు లేదా విజయవాడకు తరలిస్తే అభ్యంతరం లేదని, విశాఖపట్నానికి తరలించాలని ప్రయత్నిస్తే అడ్డుకోవాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. బేసిన్ లోపలే కృష్ణా బోర్డు ఉండేలా బోర్డు సమావేశంలో తెలంగాణ వాదన ఉండాలన్నారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ వాదన అర్ధరహితమని, ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జల విద్యుత్ కోసమని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ నీటి అవసరాలు తీర్చడానికే ఈ ప్రాజెక్టు ఉందని చెప్పారు. కృష్ణా జలాలను పెన్నా బేసిన్ కు తరలిస్తున్న ఏపీ వైఖరిని నిలదీయాలన్నారు. అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని తరలిస్తుందన్న విషయాన్ని బోర్డు భేటీలో వివరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపై కూడా ఎన్నికల ఇన్ఛార్జీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సెగ్మెంట్ స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్ గెలుపు కోసం వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా చూడాలని హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జీలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆలోగా నియోజకవర్గం మొత్తంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా చూడాలని సూచించారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండటంతో ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దళిత బంధు ఇస్తున్న నేపథ్యంలో ఇతర కులాల నుండి ఎదురవుతున్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఎదుర్కోవాలని మంత్రులకు సూచించారు. వివిధ కులాలకు కూడా దళిత బంధు తరహాలో ఇవ్వాలన్న డిమాండ్ గురించి మంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.